పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేస్తున్న వినాయక ప్రతిమలని పూజిద్దామని వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నగరంలోని స్థానిక గాజుల వీధి కూడలిలో వైసీపీ యువనేత చౌదరి సతీష్ ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువనేత ధర్మాన స్థానికులకు వినాయకుని ప్రతిమలతో పాటు వ్రతకథ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌదరి సతీష్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా పంపిణీ జరుగుతుందని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించేలా చాలా మందితో అవగాహన కలిగిందని, దాతలు కూడా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోణార్కు శ్రీను, సీజు, మాజీ కౌన్సిలర్ రఫీ, సిరాజుద్దీన్, కొంకియాన మురళీ చౌదరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టౌన్ లో ముఖ్యంగా ఏ ఆపద వచ్చినా ఎన్నో కార్యక్రమాలు, మరి ఈ రోజు కూడా ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. దీనివల్ల మనం ప్రజలకి ఒక అవేర్నెస్ వస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి దయచేసి, ఎందుకంటే మామూలు విగ్రహాలు కొంటే అందులో ప్లాస్టిక్ ప్యారిస్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది. ప్లాస్టిక్ ప్యారిస్ అది చాలా హానికరం. కనుక మట్టి విగ్రహాలే వాడండి సమాజహితం కోసం. మనం